ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. సహజ సిద్ధంగా ఇల్లు అంతా నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంట్లో నిచ్చెన అనేటువంటిది ఉన్నప్పుడు అది కర్రతో చేసింది కావచ్చు, లేక అల్యూమినియంతో చేసినటువంటి ల్యాడర్ కావచ్చు. ఈ నిచ్చెను వాస్తుశాస్త్రరీత్యా ఎటువైపు ఉంచాలి? ఎప్పుడూ నిచ్చెన అనేటువంటిది మాత్రం పడుకోబెట్టకూడదు. నిచ్చెన పడుకోబెట్టినట్లయితే ఆ ఇంట్లో అనారోగ్య లక్షణాలు అత్యధికంగా ఉంటాయి, మానసిక క్లేశాలు సంభవిస్తాయి. నిచ్చెను ఎప్పుడూ కూడాను గోడకు ఆంచే ఉంచాలి, లేదా గోడకు ఎక్కుతూ ఉన్నట్టుగా తగిలించాలి. అంతేగాని పడుకోబెట్టినట్టుగా మాత్రం తగిలించకూడదు నిచ్చెనను. ఆ యొక్క ల్యాడర్నైనా సరే నుంచోబెట్టాలి తప్ప పడుకోబెట్టడం పనికిరాదు. ఈ నిచ్చెన వాస్తుశాస్త్రరీత్యా దక్షిణ గోడ నైరుతిలో వేయటం చాలా మంచిది. దక్షిణ నైరుతి భాగాన ఉంచడం కానీ చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఉత్తరం వైపు తలగడ ఉండేటట్టుగా నిచ్చెను ఎప్పుడూ కూడాను ఇంట్లో కానీ బయట కానీ పడుకోబెట్టకూడదు. హడావిడిగా కొంతమంది నిచ్చెన అక్కడ పారేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ నిచ్చెన పారవేసినటువంటి శైలి యొక్క ప్రభావం కూడా వెనువెంటనే దురదృష్టాన్ని ప్రసాదిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నిచ్చెన విషయంలో ఈ విషయాన్ని గమనించి చాలా చక్కటగా అందరూ కలిసి ఉండేందుకు, చక్కగా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మీరు సాధించేందుకు నిచ్చెను ఎక్కడ ఉంచాలి? నైరుతి దక్షిణ దిశలో నుంచోబెట్టాలి. సర్వీజన సుఖినో భవంతు.